సరికొత్త రుచులు. ఈ వీడియోలో ఆకుకూరలతో తక్కువ ఆయిల్తో హెల్తీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక కప్పు బీరపొట్టును తీసుకున్నానండి. ఇది బీరకాయ పై పొట్టు. జనరల్గా చాలామంది దీన్ని యూజ్ చేయరు, కానీ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీరపొట్టుతో పచ్చడి, బీరపొట్టు వేపుడు కూడా చాలా బాగుంటాయి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/4 కప్ సూజీ, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి 1 కప్పు సన్నగా తరిగిన బచ్చలికూర ఆకుల్ని వేయాలండి. 1/4 కప్ పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బీరపొట్టు ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, 1/4 కప్ పెరుగు వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత, పెరుగంతా బాగా కలిసిన తర్వాత 1/4 కప్ వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. కొంతమంది ఆకుకూరలతో చేసిన పప్పు, పులుసు, పచ్చడి ఇలాంటివి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్దీ. మొత్తం పిండిని ఇలాగే వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక ప్యాన్ తీసుకుని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఈ వడల్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇందులో అన్నీ మనం ఆకుకూరలే వేసాం కదండి, అంతేకాకుండా బీరపొట్టును యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. తక్కువ నూనెతో చేసాం కనుక ఇది చాలా హెల్దీ స్నాక్స్. వీటిని ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుందాం అండి. వేగాయి. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.